లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేవరా యంగ్ టైగర్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ ఇది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ అవడంతో కొరటాల ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకనే కథపై ఛానల్ వర్క్ చేశాడు. ఈ కథను ఎన్నోసార్లు మార్పులు చేర్పులు చేసిన తర్వాతే కథపై గట్టి నమ్మకం వచ్చిన తర్వాతే సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల అనిరుద్ధ్ మ్యూజిక్ అందించిన విక్రమ్, జవాన్, జైలర్ చిత్రాలు మ్యూజికల్ గా అదిరిపోయాయి అనే టాక్ రావడంతో దేవరాకు ఏ రేంజ్ లో మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ శ్రమ నుంచి అనిరుద్ధ్ అవుట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటంటే అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ ఎన్టీఆర్ కు నచ్చలేదట. అందుకని అనిరుద్ధ్ను ఈ మూవీ నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో విషయం ఏంటంటే అనిరుద్ధ్ను తప్పించి తమను తీసుకున్నారట. ఇది నిజమో కాదో కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. దీంతో దేవరా చిత్రానికి మ్యూజిక్ అందించేది ఎవరు, అనిరుద్ధ తమన అనేది ఆసక్తిగా మారింది. దేవరా చిత్రాన్ని రెండు పాటలుగా రిలీజ్ చేయనున్నట్టుగా ఇటీవల కొరటాల ప్రకటించినప్పటి నుంచి మరింత క్రేజ్ పెరిగింది. దేవరా ఫస్ట్ పార్ట్ April 5 విడుదల కానుంది. రెండో పార్ట్ ఎప్పుడు విడుదల కానుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరి మ్యూజిక్ డైరెక్టర్ గురించి వస్తున్న వార్తల్లో నిజం ఉందో లేదో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.